Please subscribe for more updates. Bell button by click chain. విషయానికి వచ్చేసరికి అలా ఏదైతే ఈ 5 సంవత్సరాలు తీసుకొచ్చినటువంటి పెద్ద ఆర్థిక సంస్కరణలుగా చెప్పుకునే నోట్ల రద్దు కానివ్వండి, జిఎస్టీ కానివ్వండి, ఈరోజు ఏ ప్రచార సభలోనూ మోదీ వాటి గురించి ప్రస్తావించట్లేదు. ఏ బీజేపీ నాయకులు వాటి గురించి పెద్దగా మాట్లాడిన పరిస్థితి మనకు ఎక్కడ లేదు. ఎందుకంటారు, అవి ఇంత పెద్ద ఆర్థిక సంస్కరణలు అనేవి ఎక్కడా కనీసం మాట కూడా మాట్లాడిన పరిస్థితి, ప్రచారాస్త్రాలుగా మారిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఓట్లు తెస్తాయంటే ప్రచారంలో వాడతారు, ఓట్లు లేకపోతే ఎందుకు వాడతారు? ఇవాళ బాలాకోట్ పుల్వామా వాడుతున్నారు, రామ మందిరం వాడుతున్నారు, ఎందుకంటే అవి భావోద్వేగాలు పెంచి ఓట్లు తెస్తాయి. కాశ్మీర్ ఆర్టికల్ 370 వాడుతున్నారు, కాశ్మీర్కు ప్రధానమంత్రి కావాలని ఒమర్ అబ్దుల్లా మాట్లాడితే వాడుతున్నారు. చివరికి ఇవాళ కులాన్ని కూడా వాడారు మోడీ గారు. మోడీ, నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ అని రాహుల్ విమర్శిస్తే చూడు వెనుకబడిన కులం కనుకనే నన్ను విమర్శిస్తున్నారు, మొత్తం వెనుకబడిన కులాలను అవమానిస్తున్నారు ప్రతిపక్షాలని కూడా వాడుతున్నారు. మరి డిమానిటైజేషన్ ఎందుకు వాడడం లేదు? మీరే చెప్పారు కదా ఇది అద్భుతమైన నిర్ణయం అని. నాకు అభ్యంతరం లేదు, అద్భుతమైన నిర్ణయం అయినప్పుడు అది ప్రజలకు చెప్పి మీరు ఓట్లు అడగాలి. అది నిజమైన రాజకీయం అంటే మీరు చేసిన దానిపైన ఓట్లు అడగడం నిజమైన రాజకీయం. డెఫినెట్గా ఆ రాజకీయం ఎత్తుంది. ఇప్పుడు స్వచ్ఛ భారత్ ఉంది, మీరు దాన్ని వాడండి, వాడతలేరే. స్వచ్ఛ భారత్ వల్ల కనీసం ఒక వాతావరణం గ్రౌండ్ పైన మార్పు రాలే, కానీ ప్రజల్లో మాత్రం స్వచ్ఛత పైన కొంత అవేర్నెస్ క్రియేట్ అయింది. అందుకు మోడీని అభినందిస్తాం. కానీ మరి క్షేత్రస్థాయిలో ఏమి జరగడం లేదు కదా, దానికి ప్రశ్నిస్తాం. ఈ రెండింటి మీద తేడా ఉంది. ఒక చెత్త వేసే ముందు కనీసం కొంతమందిలోనైనా అయ్యో ఈ చెత్త ఇట్లా రోడ్డు మీద వేయద్దు, స్వచ్ఛ భారత్ కదా అని ఒక ఫీలింగ్ రావడానికి ఉపయోగపడ్డది. కానీ ఈ ఫీలింగ్ కొరకు ప్రజలందరూ పన్నులు కట్టారు స్వచ్ఛ భారత్ సెస్ మీద. కానీ క్షేత్రస్థాయిలో మురికిపోయిందా? మనందరి అనుభవం, జీవిత అనుభవం చెప్తోంది కదా. అందుకొరకు క్షేత్రస్థాయిలో ఏం జరిగింది? ఎందుకు మరి నోట్ల రద్దు గురించి మాట్లాడడం లేదు? మీరు 2014 ఎన్నికల్లో చెప్పిన ఏ అంశము కూడా 2019 ఎన్నికల్లో ప్రచారాంశంగా లేదు. ఎందుకు లేదు? 2014 ఏం చెప్పారు? నల్లధనాన్ని విదేశాల నుంచి తీసుకొస్తామని చెప్పారు. పోనీ 15 లక్షల అకౌంట్లో వేశారని అన్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. మేము అలా అనలేదు. ఈ నల్లధనాన్ని వెనక్కు తీసుకొస్తే ఒక్కొక్కరికి 15 లక్షల చొప్పున వస్తాయని మరి లెక్క మాత్రమే చెప్పారు అన్నారు. పోనీ ఏదో ఒకటి చెప్పారు కదా. మీరు 2014 ఎన్నికల్లో నల్లధనం గురించి మాట్లాడారు కదా, మరి 2019 ఎన్నికల్లో నల్లధనం ఎందుకు మాట్లాడతలేరు? అంటే అమిత్ షా దాన్ని జుమ్లా అన్నాడు కదా, తర్వాత జుమ్లా, ఇప్పుడు ఆ జుమ్లా కూడా మాట్లాడతలేరు. పాయింట్ ఏంటంటే మీరు అన్నది కరెక్ట్, జుమ్లా అన్నాడు, పోనీ ఆ జుమ్లా కూడా ఇప్పుడు ఎందుకు వాడతలేరు? మీరు నల్లధనం పోయింది, పక్కకు పోయింది. డిమానిటైజేషన్ ద్వారా మీకు పెద్దోళ్ళ సంగతి చెప్పినా ఈ నల్లధనం ఆగిపోయింది, ఆదాయ పన్నులు పెరిగాయి, చాలా చెప్పారు కదా. మరి ఎందుకు మాట్లాడతలేరు అంటే క్షేత్రస్థాయిలో ఇవాళ పత్రికలు కూడా వచ్చింది. అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ జరిపిన పరిశోధన, పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కోల్పోయారు, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ సెక్టారు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం 45 ఇయర్ హైకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది అని. అందువల్ల డిమానిటైజేషన్ వల్ల 3 లక్షల కోట్ల రూపాయల రద్దయిన నోట్లు తిరిగి రావు, ఇవి బ్లాక్ మనీ అని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ద్వారా ఆనాటి భారత ప్రభుత్వ అటార్నీ జనరల్, భారత ప్రభుత్వం తరఫున ముకుల్ రోత్కి సుప్రీంకోర్టులో అఫిడవిట్లో చెప్పారు. కానీ 3 లక్షల కోట్లు రావు, అది బ్లాక్ మనీ, దాన్ని మేము పట్టుకుంటున్నా అని చెప్పారు. కానీ జరిగింది ఏంటి, 10,000 కోట్లే తిరిగి రాలి, మొత్తానికి మొత్తం తిరిగి వచ్చింది. అంటే నల్లధనం తెల్ల వైట్ మనీగా మార్చుకోవటానికి, బ్లాక్ మనీని లీగల్ మనీగా మార్చుకోవటానికి డిమానిటైజేషన్ ఉపయోగపడిందని క్లియర్ డేటా కదా. ఇప్పటికే ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు డిమానిటైజేషన్ ద్వారా పట్టుకున్న నల్లధనం ఒక్కరి పేరు చెప్పండి. ఇంకో ఈ 5 గురిని మేము పట్టుకున్నాం, ఈ 5 గురిని కేసు వేసాం, లోపలేసాం అని పేర్లు చెప్పండి అని అడుగుతున్నాం. ఇంతే కదా, మీరు ఇంత పెద్ద ఎక్సైజ్ చేశారు కదా, 15,44,000 కోట్ల రూపాయల 500 నోట్లు 1,000 నోట్లు మీరు రద్దు చేశారు. రద్దు చేసినప్పుడు బ్లాక్ మనీ దొరుకుతుందని చెప్పారు. ఎక్కడ దొరికింది, ఎవరి దగ్గర దొరికింది, ఒక 5 పేర్లు చెప్పండి అంటున్నాం. 5 పేర్లు చెప్పడం కూడా సాధనత లేదు కదా. ఇక 2,000 రూపాయలు నోటు తెచ్చారు, మన అందరికీ తెలుసు. మీరు ఇక ఈ నన్ను నేను మాట్లాడింది చూస్తున్నా వింటున్నవారు, మీ జీవిత అనుభవం చెప్పండి. నిన్న మొన్న ఎన్నికలు జరిగాయి, డబ్బులు పంచారా లేదా రాజకీయ నాయకులు? మీరు ఏం చెప్పారు, డిమానిటైజేషన్ ద్వారా క్యాష్ ఎకానమీ మొత్తం పోతుంది, ఇక క్యాషే దొరకదు అన్నారు. భారతదేశంలో కనీ విని ఎరిగిన రీతిలో క్యాష్ దొరికింది ఈ ఎలక్షన్స్లోనే. ఎట్లా దొరికింది మరి? ఈ భారతదేశ ఎన్నికల చరిత్రలో
2019 ఎన్నికల్లో దొరికినంత డబ్బు, పట్టుబడినంత డబ్బు ఎక్కడా దొరకలే. నారాయణగూడ ఫ్లైఓవర్ కింద మీద 8 కోట్ల క్యాష్తో సహా బీజేపీ వాళ్ళ పట్టుబడ్డ దాంతో మొదలుకొని అందరిది పట్టుబడ్డది కదా అన్ని పార్టీల వాళ్ళని. మరి మీరు క్యాషే తగ్గిపోయిందన్నారు కదా, ఇప్పటిదాకా మాకు చెప్పింది డిమానిటైజేషన్ ద్వారా నగదు ప్రభుత్వం ఆగిపోయిందన్నారు. ఇందులో ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారము హయ్యెస్ట్ గుజరాత్లో పట్టుబడ్డది, విచిత్రమైందండి. సెకండ్ ఆంధ్రప్రదేశ్లో పట్టుబడ్డది. మీరు ఎందుకు ఈ డబ్బు పట్టుబడుతుంది? మరి డిమానిటైజేషన్ ఉంటే నగదు కార్యకలాపాలు ఆగిపోయాయా? సామాన్యుడి దగ్గర ఇబ్బంది పడ్డది. కానీ ఎవరు పేటీఎంలు లాభపడ్డాయి, ఆ 4-5 నెలలు కోట్లు దంచుకున్నారు పేటీఎంలు. అందుకే పేటీఎంలు నరేంద్ర మోడీ ఫోటోతోనే క్యాంపెయిన్ చేసుకున్నాయి బహిరంగంగా. సో గూగుల్ పేలు ఇవి బాగుపడ్డాయి. కానీ ప్రజలకు ఎక్కడ లాభం? మీరు స్పెసిఫిక్గా చెప్పండి. నోట్ల రద్దు వల్ల మేము ఈ నల్లధనాన్ని పట్టుకున్నాం, నోట్ల రద్దు ద్వారా ఈ ఉపాధి అవకాశాలు పెరిగాయి, అందుకే చెప్పడం లేదు. ఉంటే ఎందుకు చెప్పుకోరు? ఇప్పుడు ఎవరైనా మంచిగా ఉద్యోగాలు కూడా పోయినట్టు చెప్తాను, ఉద్యోగం పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంలో ఉపాధి కోల్పోయారు. ఇది నేను చెప్పడం కాదు, మోడీ ప్రభుత్వంలోనే వ్యవసాయ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ డిమానిటైజేషన్ పైన పరిశోధన జరిపితే రిటర్న్ రిపోర్ట్ ఇచ్చారు. మీరు గూగుల్లో కొట్టండి రిటర్న్ రిపోర్ట్. అగ్రికల్చర్లో పెద్ద ఎత్తున నష్టం జరిగింది డిమానిటైజేషన్, తర్వాత అధికార పైన చర్య తీసుకొని మళ్ళీ బాగా జరిగింది అగ్రికల్చర్లో చెప్పి మళ్ళీ రిపోర్ట్ ఇచ్చారు. ఆ కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రి శాఖ ఇచ్చి నేను ఇవ్వడం కాదు అది. మీరు అందుకే డిమానిటైజేషన్ మాట్లాడతలేరు. జిఎస్టీని ఎన్నిసార్లు మార్చారు? ఎలక్షన్లు ఉన్నాయి కనుక 300 సార్లు మార్చారు, 400 సార్లు మార్చారు. ఎన్నికల తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో మన అందరికీ తెలుసు. పెట్రోల్ డీజిల్ ఎందుకు జిఎస్టీలో పట్టుకురాలి, తీసుకురావాలి కదా, మరి అది ఎందుకు పట్టుకొస్తలేరు? పెట్రోల్ జిఎస్టీ డీజిల్ కనుక జిఎస్టీలో పట్టుకొస్తే 10 నుంచి 20 రూపాయలు తగ్గుతుంది పెట్రోల్ డీజిల్ ధరలు. మరి ఎందుకు తగ్గుతుంది? ఇవన్నీ జనం అడుగుతారు కదా. మరి మాకు ఇలా హోటల్ పోయి టిఫిన్ తింటే జిఎస్టీ మీద పడుతుంది, ఒక ఇల్లు కొనాలని పోతే జిఎస్టీ మీద వేస్తున్నారు. మీరు ఏది కావాలంటే జిఎస్టీ వాయింపు ఉన్నదే. మరి ఈ అందుకే మీరు జిఎస్టీ గురించి చెప్పడం లేదు, లేకపోతే ఎందుకు చెప్పరు? ఇప్పుడు మోడీ గారు ప్రతి మీటింగ్లో పుల్వామా బాలాకోట్ వదిలేసి ఆఖరికి యాంటీ సాటిలైట్ వెపన్ డిఆర్డిఓలు తయారు చేస్తే దాన్ని కూడా పోస్టర్లో వాడుతున్నారు. పోస్టర్లో మీరు వాడండి 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోట్ను, ఇంకా వీటిని మోడీ రద్దు చేయడం వల్ల దేశం బాగుపడ్డదని ఎందుకు వాడరు? జిఎస్టీని వాడండి ఎలక్షన్స్లో. అందువల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారి విజ్ఞప్తి ఏంటంటే, మీ ప్రతి ఎన్నికల ప్రచార సభలో డిమానిటైజేషన్ గురించి చెప్పండి, జిఎస్టీ గురించి చెప్పండి, స్వచ్ఛ భారత్ గురించి చెప్పండి అని అడుగుతున్నాను. మీ పథకాలే చెప్పమని అంటున్నాను, ఎందుకు చెప్పడం లేదు? దానికి ఆన్సర్ ఉండాలిగా.